మన దేశం కరెన్సీకి ఇతర దేశాలలో బాగా విలువ ఉండే దేశాలు ప్రపంచంలో ఉన్నాయి మీకు తెలుసా ఇండోనేషియాలో ఒక రూపాయికి నూట డెబ్బై తొమ్మిది ఇండోనేషియా రూపాయలు వియాత్నాంలో అయితే రెండు వందల ఎనభై ఆరు డాంగ్స్ మయన్మార్లో ఇరవై ఐదు కయర్ట్స్ లెబెనాన్లో నూట ఎనభై మూడు పౌండ్స్ మన ఒక్క రూపాయితో సమానంగా ఉంటుంది మరి మన పొరుగునే ఉన్న శ్రీలంకలో మన రూపాయికి అక్కడి మూడు పాయింట్ తొమ్మిది ఒక్క రూపాయలతో సమానం నేపాల్లో ఒకటి పాయింట్ ఆరు సున్నా పైసలు కాంబోడియాలో ఒక రూపాయికి అక్కడ యాభై రియాల్స్ ఇలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు మనం కాస్త గొప్పగా ఫీల్ అవుతాం అదంతే అలాగే మన దేశంలో తయారయ్యే మేక్ ఇన్ ఇండియా వస్తువులు ఇతర దేశాల్లో పాపులర్ అవ్వడం కూడా గొప్పగానే అనిపిస్తుంది పైగా మన దేశం ఉత్పత్తి చేసిన వస్తువులను వాడుతున్నందుకు ఆయా దేశాలు సైతం మనకు బాగా నచ్చుతాయి మనకు విలువ ఇచ్చేవరని మనం తక్కువ చేయలేం కదా అలాంటిదే ఓ బుదంతం గురించి ఈరోజు ఇండియాలో చూద్దాం దక్షిణాఫ్రికాలో దేశ వ్యాప్తంగా నిలిచి చిన్న కాలలో మన దేశం కంపెనీ నిర్మించిన కారు నెంబర్ వన్ గా నిలిచింది ఇందుకే ఆ కంపెనీ పేరు మరేంటో కాదు దేశంలో బాగా పాపులర్ అయిన బజాజ్ ఆ మోడల్ పేరు బజాజ్ క్యూట్ నిజానికి మన దేశంలో మనం టాటా ప్రవేశ పెట్టిన బడ్జెట్ కారు నాను ఆదరించలేకపోయాం కానీ దక్షిణాఫ్రికా జనం మాత్రం బజాజ్ క్యూట్ కారును బాగా పాపులర్ చేశారు నిజానికి అది అక్కడ వారికి మోస్ట్ అఫోర్డబుల్ కార్ బాగా నచ్చిన కారుగా చీపెస్ట్ మేక్ ఇన్ ఇండియా కారుగా పేరు తెచ్చుకుంది గ్లోబల్ ఆటో ఇండస్ట్రీలో క్వాడర్ సైకిల్ గా బజాజ్ క్యూట్ గా గుర్తించబడింది సేఫ్టీ స్టాండర్డ్స్ విషయంలోనూ క్యూట్ సేఫెస్ట్ వెహికల్ అంటున్నారు సౌత్ ఆఫ్రికా ప్రజల ఆదాయానికి అనుకూలంగా మోస్ట్ ఎఫోర్డబుల్ కారు గా ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ షేర్ ను సొంతం చేసుకుంది బజాజ్ ఈ క్యూటెస్ట్ బజాజ్ కార్ విలువ అక్కడి డెబ్బై ఐదు వేల ర్యాండ్స్ గా ఉంటుంది అంటే అమెరికన్ డాలర్లలో ఐదు వేల మూడు వందలు భారత కరెన్సీలో అయితే మూడు లక్షల ఎనభై ఏడు వేలు పైగా బజాజ్ అక్కడ ఈ కారుకు ఫినాన్స్ కూడా చేస్తోంది నెలకు రెండు వేల రాండ్స్ చొప్పున నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది అందుకే అక్కడ బజాజ్ బాగా ఆకట్టుకుంది ఈ అందమైన మైక్రో పాసింజర్ కార్ లాంటి డిజైన్ నిజానికి క్వాడ్రీ సైకిల్ అనే అనొచ్చు అంటే నాలుగు చక్రాల మోటార్ సైకిల్ అనే అనుకోవచ్చు ఇందులో చాలా కంఫర్టబుల్ గా డ్రైవర్ తో కలిపి నలుగురు తేలికగా ప్రయాణం చేయవచ్చు అచ్చం మోటార్ సైకిల్ నడిపించినట్టుగానే దీన్ని నడిపించాల్సి ఉంటుంది బయటకు చూస్తే కారు కానీ లోపల మోటార్ సైకిల్ నిర్మాణమే ఉంటుంది ఐదుగేళ్లతో అంత మోటార్ సైకిల్ మాదిరిగానే నడుస్తుంది అయితే క్లచ్ మాత్రం చేయితో కాకుండా కాలితో అదుపు చేసేలా ఉంటుంది ఇంకొన్ని వివరాలను చూస్తే ఇది నాఫ్తా బెంజిన్ లాంటి గ్యాసోలిన్ ఇంధనంతో కూడా నడుస్తుంది బజాజ్ క్యూట్ టూ ఫిఫ్టీ సిసి పవర్ తో లీటర్ గ్యాసోలిన్తో ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం యావరేజ్ మైలేజ్ ఇస్తుంది ఇది అక్కడి గ్రామీణ జనానికి చాలా కలిసొచ్చే అంశం రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే ఈ దేశంలో ఓ చిన్న పవర్ ట్రైన్ లా అనిపిస్తుంది క్యూట్ పది పాయింట్ ఎనిమిది మూడు హార్స్ పవర్ శక్తితో డెబ్బై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది మామూలు కార్కన్నా ముప్పై ఆరు శాతం తక్కువ కర్బనాలు విడుదల చేస్తూ నగరాల్లోని సన్నని వీధుల్లో కూడా భేషుగా దూసుకుపోయే బజాజ్ క్యూట్ హైవేలపై నడిపించడం కాస్త రిస్క్తో కూడుకున్న వ్యవహారంగానే చెప్తున్నారు రివ్యూ చేసే నిపుణులు ఎందుకంటే నేటి రోడ్ స్టాండర్డ్స్ ను బట్టి హైవేలపై వేగం నూట ఇరవై కిలోమీటర్ల అనుమతినిస్తున్నారు అలాంటి దారులు చాలా లైట్ వెహికల్ గా చెప్పుకునే బజాజ్ క్యూట్ ప్రయాణం కాస్త కష్టమే దీనికున్న చిన్నపాటి ఇంజన్ లైట్ వెయిట్ మొత్తం బాడీని బట్టి మలుపులు తిరిగే చోట అదుపు తప్పి ఫల్టీలు కొట్టే అవకాశం ఉంటుంది కానీ నగరంలో ఎంత ట్రాఫిక్ ఉన్నా చిన్న చిన్న దారుల్లోకి దూసుకుపోయే అవకాశం ఉంటుంది పైగా యావరేజ్ ఎక్కువగా ఇస్తూ ఉండడంతో జనం మతిని దోచుకుంటుంది బజాజ్ క్యూట్ నిజానికి ఇద మోటార్ సైకిల్ అయినప్పటికీ వర్షం కురిసినప్పుడు ఎండ కొట్టినప్పుడు తలదాచుకోవడానికి రూఫ్ కాలు పెట్టుకోవడానికి ఫ్లోర్ ను అందించింది బజాజ్ కంపెనీ అదే ఇక్కడ వారికి బాగా నచ్చుతోంది బాగా జనసామర్థంగా ఉండే సౌత్ ఆఫ్రికా నగర వీధిలో ఇవే రివున దూసుకుపోతున్నాయి సరిగ్గా ఇదే ప్రయత్నాన్ని రెండు వేల ఎనిమిదిలో మన దేశంలో ప్రముఖ ఆటో కంపెనీ టాటా చేస్తుంది రతన్ టాటా కలల ప్రాజెక్టుగా ప్రచారం పొందిన టాటా నానో ఏ కారణంగానో విప్లమైంది సామాన్యుడికి కేవలం లక్ష రూపాయలకే కారును అందజేయాలన్న ఆయన తపన జనాన్ని ఆకట్టుకోలేకపోయింది నానో కారు బజాజ్ కారులో లేని అన్ని సుగుణాలతో మార్కెట్లోకి ఎంటర్ అయింది కానీ మన దేశపు జనం దీనిని అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి కారణం దీని సైజ్ మాత్రమే చూడ్డానికి ఆటోలా కనిపించే నానోకు మరిన్ని హంగులు చేర్చి రేటు పెంచిన దేశీయ మార్కెట్ లో నిలవలేకపోయింది అయితే డాడ్సన్ రెడీగో మూడు లక్షలకి లభిస్తూ ఉండగా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు పాయింట్ తొమ్మిది లక్షలకి దొరుకుతూ ఉండగా జనం టాటా నానోను ఆదరించలేకపోయారు దాంతో ఆయన ప్రయత్నం విప్లమైంది ప్రస్తుతం నానో ఉత్పత్తిని నిలిపివేస్తాడు రతన్ టాటా కానీ పోల్ట్రీ చూస్తే దక్షిణాఫ్రికాలో బజాజ్ క్యూట్ కారు మాత్రం రోజు రోజుకు అమ్మకాల్లో దూసుకుపోతోంది భారత్ లో తయారయ్యి దక్షిణాఫ్రికాకు ఎక్స్పోర్ట్ చేయబడుతోంది ఈ కారణం భారతదేశంలో అమ్మడానికి ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్స్ కు క్యూట్ సూట్ అవ్వకపోవటమే కారణం ప్రస్తుతం బజాజ్ క్వాడ్రీ సైకిల్ దక్షిణాఫ్రికాలో అంత పాపులర్ అయిన నేపథ్యంలో టాటా అడ్వాన్స్డ్ వేరియంట్ కూడా అక్కడ విడుదల చేస్తూ ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తుంది టాటా గ్రూప్ ఎందుకంటే నానో అన్నది ఓ పేరు మూసిన కంపెనీ నుంచి వచ్చిన బ్రాండ్ పైగా బజాజ్ క్యూట్ కన్నా అనేక రకాలుగా మెరుగైన కారుగా పేరుంది ఆకారంలోనూ మన్నికలను సేఫ్టీ పరంగా చూసిన బజాజ్ క్యూట్ ఈజీగా పక్కకు తోసేందుకు నానోకి అన్ని అవకాశాలు ఉన్నాయి అయితే రెండు వేల ఏడులోనే అక్కడి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బజాజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి జనం తనని బాగా హక్కును చేర్చుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఈవీల యుగం నడుస్తోంది ప్రజలు ఇంధన ఖర్చులు భరించలేకపోవటం పర్యావరణ ప్రాముఖ్యత గ్రహించటం లాంటి కారణాలతో రోడ్లపై ఈవీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అచ్చం బజాజ్ క్యూట్ మాదిరిగానే ఎంజీ కంపెనీ నుంచి కామెట్ ఈవీ పేరుతో ఓ బుల్లి కారు మార్కెట్లోకి రానుంది దక్షిణాఫ్రికాతో పోల్చుకుంటే ధరఖాస్త ఎక్కువైనా ఎనిమిది లక్షల రూపాయలకు ఈవీ వస్తుందంటే అంగీకరించక తప్పదని అంటున్నారు నిపుణులు పైగా ఒకసారి ఛార్జింగ్ చేస్తే అది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరం వరకు నో ప్రాబ్లం అంటున్నారు ప్రస్తుతం చిన్న కార్ల ప్రాధాన్యతను జనం గుర్తిస్తున్నారు ఎందుకంటే వీటికి పార్కింగ్ సమస్యలు ఉండవు ఎక్కడైనా చిన్నపాటి స్థలం సరిపోతుంది పైగా సన్నని వీధుల్లోకి నేరుగా దూసుకుపోతుంది ఆటో వెళ్లిన ప్రతి చోటుకు ఈ క్యూట్ కార్లు సునాయాసంగా వెళ్లగలుగుతున్నాయి పైగా లోపల నలుగురు హాయిగా కూర్చొని ప్రయాణించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి ఎంజీ కామిట్ ప్రస్తుతం ట్రయల్ రన్ దశలోనే ఉంది జనం విరగబడి ట్రయల్ చేసి చూస్తున్నారు ఈ క్రేజ్ చూసిన టాటా తాను నిలిపివేసిన నానో కార్ల యూనిట్ ను కొన్ని మార్పులతో ఈ వీలుగా తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందని టాటా ఒకనాడు ఈసారి ఈవీల రూపంలో నానోను సక్సెస్ చేస్తారని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి అంత చిన్న కారులో మామూలుగా పెద్ద కారులో ఉన్నట్టుగా సౌకర్యాలు డిజైన్ చేసి సేఫ్టీ సెక్యూరిటీ కూడా కలగ చేయటం అంటే అదో సాహసమేనని చెప్పక తప్పదు